ప్రభుత్వం తక్షణమే కళాకారులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్జీఎం భాష డిమాండ్ చేశారు. కరోనా లాక్ డౌన్ తో కళా ప్రదర్శనలు ఆగిపోయాయి. కళాకారుల కుటుంబాలు తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయాయని ఆయన అన్నారు. ఇటీవల వచ్చిన కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. దాని వలన కళా ప్రదర్శనలు ఆగిపోయాయని, ప్రదర్శనలు లేకపోవడం వలన కళాకారుల జీవన మనుగడకు కష్టాలు ఎదురయ్యాయి అన్నారు. ఈ సందర్భంగా కళాకారులకు పెన్షన్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అప్పారావు, చంటి, శివజ్యోతి, హేమ, డేవిడ్ రాజు పాల్గొన్నారు. प्रचार प्रभु पधकाल प्रचार वाटी रावल बकाई बिल्ल कलाकार अभिस्टे पत्र प्रचार कलाकार बकाईल चल చప్పట్లకే మేము సంతోష పడేవాళ్ళమండి. అల్ప సంతోషుల కళాకారులు ఒక ప్రదర్శన చేసేటప్పుడు చుట్టుపక్కల ఎవరైనా చప్పట్లు కొడితే మేము చాలా సంతోషిస్తాం. అటువంటి సమయంలో ఈ కరోనా సమయంలో మాకు ఆ రకంగా ఆర్థిక సహాయం చేస్తే మేము మాకు ఎంతో ధైర్యం వచ్చింది. అటువంటిది ప్రభుత్వం ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు చెల్లించండి. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, మీరు మాకు ప్రచారం చేయలేరు కదా, వాళ్ళకి ప్రచారం చేశారు కదా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇది ఎన్నికల రాజకీయ ప్రచారం కాదండి మేము చేసింది, మా కళాకారులు చేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలని మాత్రమే ప్రచారం చేశారు. కళాకారులకి రాజకీయాలు ఉండవు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసేటువంటి బాధ్యత కళాకారులు తీసుకుంటారు. ఆ విధంగా ఆ ప్రభుత్వం అప్పటికప్పుడు బాధ్యతని మా కళాకారులుగా మేము నిర్వర్తించాం. ఆ బిల్లులు అడుగుతున్నాం కాబట్టి మేము ఈ డిమాండ్లు మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం. కానీ కరోనా నేపథ్యంలో వచ్చిన కొత్త డిమాండ్ ఏంటంటే, మా పనులు లేక మూలబడిపోయిన వారందరికీ ఏ విధంగా ఆదుకుంటున్నారో కళాకారులను కూడా ఆ విధంగానే ఆదుకోవాలి. ప్రభుత్వం నుంచి ఏదైనా ఉపాధి మాకు దొరకాలి, ఏదైనా వృత్తి దొరకాలి, తద్వారా మేము కళాకారులంగా మా కాలం మీద మేము నిలబెట్టుకోగలం, మా కుటుంబాలను మేము పోషించుకోగలం. ఈ పరిస్థితిని ఆధారంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లా కళా జిల్లా కార్యాలయాలు కళాకారు కళా